నంద్యాలలో ఆటో డ్రైవర్ మరణంపై అనంతపురం జిల్లా హిందూపురం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఆటో డ్రైవర్ శ్రీ అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని హిందూపురం ఇన్ఛార్జ్ జబీఉల్లా అన్నారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ హిందూపురం పట్టణ అధ్యక్షులు డి రమేష్, రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా మాట్లాడుతూ ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్య నిదర్శనమని విమర్శించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా సంబంధిత పోలీస్ అధికారులు వ్యవహరించడాన్ని చూస్తుంటే అర్థమవుతుందని అందుకు ఉదాహరణ నంద్యాల సంఘటన అని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీస్ అధికారులను డిస్మిస్ చేయాలని, వారికి నిన్నటి దినం ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలని కోరారు. అలాగే నంద్యాల సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనే విషయం తేటతెల్లమవుతుందని, మైనార్టీలపై ఈ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనుబరుస్తుందని, ప్రభుత్వం వెంటనే సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో రాష్ట్రంలో పునరావృతం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. వైకాపా అధికారం చేపట్టిన నుండి రాష్ట్రంలో మైనారిటీలపై, ఎస్సీలపై, దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాగే మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ఎమ్మెల్సీ విమర్శించడం తగదన్నారు. కోవిడ్ సమయంలో కోటి రూపాయల వరకు ఆసుపత్రికి పరికరాలు అందించిన ఘనత ఎమ్మెల్యేకి దక్కిందని, అలాగే నిత్యావసర సరుకులు ప్రజలకు అందించడంలో పెద్దపీట ఉందన్నారు. మైనార్టీ నాయకుడిని వేధించిన పోలీసులపై ఇప్పటి వరకు మీరు స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముస్లిం మైనార్టీ అబ్దుల్ సలాం గారు ఒక బంగారంగిల్లో పని చేస్తూ మన జీవనాలు గడుపుకుంటే ఏదో దొంగతనమైందని ఆయన మీద లేనిపోని ఇవి మోపితే బాధకి తట్టుకోలేక ఆయన ఆయన భార్య బిడ్డలందరూ ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మంచి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఇంత చెడ్డగా వ్యూహం చేసే ప్రభుత్వం ఏదంటే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే తప్ప వేరే ప్రభుత్వము లేదు. వాళ్ళు కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. వీళ్ళంతా వీళ్ళని పిలుచుకొని పోయి లేని హింసలు పెట్టినందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి వాళ్ళని న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున మనమందరూ డిమాండ్ చేస్తున్నాము. కదా వాళ్ళకి న్యాయం చేయకపోతే రాబోయే దినాల్లో మేము ఇంకా ఎక్కువ రకంగా ధర్నాలు చేసి వాళ్ళకి న్యాయం చేసే వరకు మేము వదిలేదే లేదని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. జగన్ పాదయాత్రకు మూడేళ్ళు, అధికారం పెట్టే ఉత్తరేళ్ళు. ఈ మూడేళ్ల కాలంలో 90% హామీ నెరవేరుస్తామంటున్నారు. కానీ మీరు చేస్తున్న 90% ఏమంటే కక్ష సాధింపు 90%, 10% పైరవీలు, 100% అవినీతి. ఇటువంటి కార్యక్రమాలతో జగన్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏ మైనార్టీ ఓట్లు, ఏ దళిత ఓట్లు, ఏ బీసీల ఓట్లు ఏదో అధికారం చేపట్టావో అదే మైనార్టీలు, అదే దళితుల్ని ఇవాళ ఉసురు పోసుకుంటున్నావు. దాదాపు వేలాది మంది దళితులపైన కేసులు పెట్టావు. అదేవిధంగా మైనార్టీని హింసిస్తున్నావు. మరి బీడీని బీసీని అడగదొక్కుతున్నావు. మరి ఏ వర్గం ఈ రాష్ట్రంలో తప్పిందిగా ఉందో ఒకసారి ఆలోచించాలి. మరి ఇదే నియోజకవర్గంలో మైనార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇక్బాల్ మహమ్మద్ అహ్మద్ ఉన్నారు. మరి ఈరోజు మైనార్టీకి అన్యాయం చెబుతుంటే మీరు ఎందుకు మీరు గుర్తం పెట్టడం లేదు? మీరు మా బాలకృష్ణ గారు విమర్శిస్తారే కానీ మీరు మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మైనార్టీకి ద్రోహం జరిగితే మీ యొక్క వాయిస్ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కోవిడ్లో మేము పనిచేయలేదని మీరు మాట్లాడతారా? ఇది న్యాయమ్మా? ఇది ధర్మమా? ఇదే కోవిడ్లో ఉన్నప్పుడు హిందూ ప్రజల కోసం దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి ఆసుపత్రిలో కోవిడ్ ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు ఎమ్మెల్యే గారు ఇచ్చడం వాస్తవం లేదా? మరి అంతేకాకుండా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని వార్డులో కూడా వెళ్ళి నిత్యావసర పంపిణీ చేయడం. మరి మీరు ఏం చేశారు చెప్పుకున్నట్టున్నాను. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకి ఏదైనా కష్టాలు ఉంటే ఆదుకోవాలి. ఆదుకోవడం మానేసి విమర్శించడం చేయడం ఈ పద్ధతిగా లేదు. మేము ఒకటే ఖండిస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజాపక్షంలో ఉన్నాం. ప్రజల పక్కన పోరాడతాం, ప్రజలకు అవసరమైన పక్షంలో ప్రజల తరఫున మాట్లాడతాం. మైనార్టీకి కానీ దళితులకు కానీ ఎవరికి అన్యాయం చేసినా మేము సహించేది లేదు. మా పోరు పాటలు కొనసాగిస్తాం.